అద్భుత నిర్మాణ కౌశలంతో రూపుదిద్దుకుంటున్న ఆలయాన్ని దగ్గరుండి మరీ కట్టిస్తున్న ఈయన పేరు హరిముకుంద పండ ఒరిస్సా రాజకుటుంబానికి చెందినవారు. 10 ఏళ్ల క్రితం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్తో తిరుమలకు వెళ్లిన పండ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దర్శనం చేసుకునే సమయంలో ముందుకు తోసేయడంతో చాలా బాధపడ్డారు. సంతృప్తికరంగా స్వామిని సేవించుకోలేకపోయానని ఆవేదన చెందారు. ఇంటికి తిరిగొచ్చాక ఈ విషయాన్ని తల్లి హరివిష్ణుప్రియకు చెప్పారు. దాదాపు 110 ఏళ్ల వయసులోనూ నిత్యం అమ్మవారి ఆరాధన చేస్తూ సాయం కోసం ఇంటికి వచ్చేవారికి దాన ధర్మాలు చేస్తూ జీవనం సాగించే హరివిష్ణుప్రియ ఏం చేద్దామా అని ఆలోచించారు. తన కుమారుడిలాగే సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండవచ్చని భావించారు. అలాంటి వారందరి కోసం తిరుమల ఆలయాన్ని పోలిన గుడి నిర్మించాలని సంకల్పించారు. అందుకోసం పలాసలో తనకున్న కొబ్బరి తోటలో 12 ఎకరాల స్థలం కేటాయించారు. తల్లి సూచనల ప్రకారం 5 ఏళ్ల క్రితం శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామని హరిముకుంద తెలిపారు. ఎవరి దగ్గర రూపాయి కూడా ఆశించకుండా సొంత నిధులతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టిస్తున్నట్లు హరిముకుంద పండా వెల్లడించారు. తల్లి విష్ణుప్రియ వాస్తుశాస్త్రంలో నిపుణురాలు కావడంతో నిర్మాణ ప్రక్రియలో ఏ ఇంజనీరు సాయమూ తీసుకోలేదు. ఎక్కడ ఏ ఆలయాన్ని నిర్మించాలి, ఏ విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠించాలన్న అన్ని రకాల వివరాలను తన తల్లే చెప్పారని ముకుంద అంటున్నారు. ఒక 10 ఇయర్స్ బిఫోర్ వెళ్ళానండి. వెళ్తే అక్కడ 350 రూపాయలు టికెట్ తీసుకున్నా స్వామి దర్శనం అవ్వడం లేదండి. అరే దర్శనం కాలేదని మనం ఎంత వాళ్ళు బతిమలిన వాళ్ళు ససిమేర తోసిస్తున్నారు బయటికి. టికెట్ తీసుకున్న వాళ్ళకే దర్శనం కాదు, మరి ఫ్రీ దర్శనం ఎలాగవుతాయి చెప్పండి. బాధగా అనిపించి అందరికి చెప్పాము కూడా. అక్కడి నుంచి వచ్చి మా మదర్కి ఇక్కడ ఇలాగ దర్శనం కాలేదు, చాలా బాధగా ఏంటంటే ఇక్కడే గుడి కట్టిస్తే బాగుంటుంది అమ్మవారు ఇక్కడ గుడి ప్రారంభించారు. ఎవ్వరికి ఒక పైసా ఆడకుండా ఏ దేవస్థానం వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేదు, సొంత అమ్మగారు డబ్బులతో ఇదే నిర్మిస్తున్నాం. అమ్మగారు వాస్తు ఆవిడ తెలుసు, ఆవిడ ఎక్కడ ఏ దేవుడు ఉండాలో, ఎక్కడ ఎలా ఏ స్తంభం ఉండాలో, ఏ స్తంభం దగ్గర ఏది ఉండాలో అన్నీ ఆవిడ చెప్తే మేము చేస్తున్నాం. ఆలయంలో శిల్పకళకు అధిక ప్రాధాన్యమిచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జైపూర్ నుంచి ఏకశిలా విగ్రహాలను తెప్పించి ప్రతిష్ఠించనున్నారు. భక్తులు స్నానాలు ఆచరించేందుకు ప్రత్యేకంగా కొలను నిర్మిస్తున్నారు. అర్చకుల నివాసాలు, వసతి గృహాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఉచితంగా వివాహాలు చేసుకునేందుకు వీలుగా కళ్యాణ మండపాన్ని కట్టిస్తున్నారు. ఆలయ పరిసరాల్ని పచ్చగా తీర్చిదిద్దారు. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉంటుంది, తర్వాత దశావతారాలు, దత్తాత్రేయ సూర్యుడు, జగన్నాథ బలరామ సుభద్ర, తర్వాత అన్ని విగ్రహాలు దశావతారాలు అన్నీ ఉంటుంది. గుళ్ళు చిన్న చిన్న గుడిలు రెండు సైడు. అమ్మ విగ్రహం శ్రీనివాసుడిది, శ్రీదేవి భూదేవిది తిరుపతిని తెచ్చాం. ఏకశిల విగ్రహాలు అందరు భక్తులు వచ్చి దర్శించి అందరూ కూడా ఆనందంగా జీవించాలని ఇది అమ్మవారి కోరిక. 90 ఏళ్లు పైబడినా ఇప్పటికే తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేవడం హరిముకుంద పండా అలవాటు. నిద్రలేచి హోమయోగ కసరత్తులు చేస్తారు. తల్లి హరివిష్ణుప్రియ సేవ పూర్తి చేసుకుని ఉదయం 8 గంటల నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆలయ నిర్మాణంలో నిమగ్నులవుతున్నారు. భక్తులందరికీ తిరుపతిలో ఏ విధంగా అయితే భక్తులందరికీ పరిసర ప్రాంతాలు కనువిందు చేస్తాయో ఇక్కడ కూడా అలాంటి పరిసరాలను కూడా ఇక్కడ సృష్టించారు. చుట్టుపక్కల ఉన్నటువంటి కొబ్బరి తోట కూడా ఈ ఆలయ నిర్మాణానికి కొత్త అందాన్ని అలాగే మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడొచ్చారు. ఏకశిలా విగ్రహాలు అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తిరుపతిలో సాధారణ భక్తులు ఇబ్బందులు పడుతూ ఉంటారు, వారిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సాధారణ భక్తుల కోసం స్వామివారి దర్శనాన్ని కల్పించడమే ధ్యేయంగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుందంటున్నారు. కెమెరామెన్ చెన్నారెడ్డితో మహేష్, ఈటీవీ శ్రీకాకుళం నుండి.